వేసవికాలం సమీపించడంతో ఏజెన్సీ గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి ఏటా నీటి ఎద్దడి తప్పకుండా వస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసినా కొన్ని అసంపూర్ణగానే ఉండడంతో నీటి ట్యాంకులకు పైప్లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రజలు త్రాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. వేసవి మండే ఎండలు. ఏప్రిల్ నుండి ఈ మన్నుటెండల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రజలు త్రాగునీటి కోసం నిత్యం అరిగోసపడుతున్నారు. टाका नहीं चल रहा, कुछ भी नहीं. 15 दिन होगा पानी लाए, उसमें वो पानी पूरा खराब खराब हो गया. ఇంద్రవెల్లి మండలం దొడంద గట్టెపల్లి చిత్తగూడ గ్రామాల్లో త్రాగునీటి కోసం గిరిజనులు అనేక తిప్పలు పడుతున్నారు. ఉదయం లేచిన కాడి నుండి రాత్రి పడుకునే వరకు నీళ్ళ మోస్తూనే ఉంటున్నారు. తమ గ్రామాల్లో త్రాగునీటి కోసం బోర్వెల్ మరియు ఓ వ్యవసాయ బావి తప్ప ఇంకేవీ ఆధారం లేవని, మిషన్ భగీరథ పైప్లైన్లు వేసినా ఏదో ఒక చోట వచ్చి వచ్చినట్లు చిన్న ధార నల్ల ద్వారా వస్తుంది. ఒక బిందె నిండాలంటే 15-20 నిమిషాల సమయం పడుతుందని, గత్యంతరం లేక బోరు నీళ్లు బావి నీళ్లు అడగంటిన చిన్న చిన్న ధారలతో వచ్చిన నీటిని తమ ఇళ్లలోకి తెచ్చుకుంటున్నామని, నల్ల నీరు సరిగ్గా రాకపోవడంతో ఒక్కోసారి 2 లేదా 3 రోజులకోసారి నల్ల వస్తున్న తరుణంలో 2-3 రోజుల వరకు తమ ట్యాంకులలో నింపుకొని ఆ నీటినే త్రాగుతున్నామని, ఆ ట్యాంకు వాసన వల్ల కూడా తలనొప్పి వస్తుందని వాపోతున్నారు. ఇక కరోనా వైరస్ భయం వల్ల తమ గ్రామస్తులని, పక్క గ్రామస్తులు సైతం రానివ్వడం లేదని, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నామని, తమ గ్రామాల్లో ఐటీడీఏపీఓ పర్యటించి తమ నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. గట్టెపల్లి గ్రామ పంచాయతీ సార్, చిత్తగూడ. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఇది ఉన్నది. నీళ్ళు వస్తలేవు సరిగా. నీళ్ళ గురించి ఎవరు సార్ వాళ్ళు సార్ పట్టించలేరు. నీళ్ళ గురించి పట్టించలేరు. ఎడ్ల బండి తోటి వేస్తున్నాం. ఎండాకాలం అయినా ఎప్పుడైనా కానీ ఇదే వాటర్ తోటి ప్రాబ్లం సార్. ఎండలో ఇది అది దూరం నుంచి తెస్తాం సార్. నీళ్ళతోటి బాగా నీళ్ళ బాగా ప్రాబ్లం ఉంది సార్. నల్ల కూడా చాలా తక్కువ వస్తుంది సార్. దూరం నుంచి తెస్తున్నాం సార్ నీళ్ళు. వాటర్ తోటి చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు ఎవరు నీళ్ళతో ఎవరు పట్టించుకోలేరు సార్. ఈ కరోనా ఎవరితోటి ఎవరు సార్ వాళ్ళు కూడా ఎవరు వస్తలేరు సార్. దీంతో పక్క ఊరు వాళ్ళు కూడా రాణిస్తలేరు సార్. నీళ్ళు వాళ్ళు కూడా తేనిస్తలేరు. బాగా దూరం నుంచి కూడా నీళ్ళు తెస్తున్నాం సార్. ఎవరు ఇస్తలేరు సార్. ఎండలో బాగా ఎండ ఉండాలి. ఏదైనా తెస్తున్నాం సార్. నీళ్ళు ట్యాంకులో కూడా వస్తలేదు సార్. నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తుంది సార్. అదైనా కానీ 10 రోజులకు 15 రోజులకు ఇస్తున్నారు సార్. బాగా తక్కువ అవుతుంది. నీళ్ళతోటి చాలా ప్రాబ్లం, బాగా కష్టమవుతుంది సార్. అటు ఉట్నూరు మండలంలోని జైతురాం తండా గ్రామస్తులు వేసవి తాపానికి దాహంతో అల్లాడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి తమ గ్రామానికి త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఎంతో మంది అధికారులకు చెప్పినా ఫలితం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామ సమీపంలోని ఓ వాగు వద్ద ఉన్న బోరు నుండి 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళి నీళ్లను తెచ్చుకుంటున్నామని, తమ గోడు ఎవరికి చెప్పినా ఫలితం లేదని నిరాశకు గురవుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ఒక్కోసారి ఆ గ్రామంలోకి నీళ్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయని, ఇక 2 లేక 3 రోజుల వరకు రావని, తమ గ్రామంలో ఈ నీటి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. నా పేరు రాతోడు మమత. మా ఊర్లో నీళ్ళ సమస్య బాగున్నా, ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు సార్. అయితే మేమేమో బాగా మందికి చెప్పినాం కానీ ఎవరు మా మాటలు వినరు, ఏం చేయరు. ప్రతి సంవత్సరం చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఎవరికి చెప్పినా అది అంతే ఉంటుంది. మాకు అందరికీ ఏమో అన్నెల్లా రాస్తాయి కానీ
కొంత నల్లలు వస్తాయి కొన్ని రావు మేము ప్రతి సంవత్సరం ఈ బోరింగ్ వాటరే తాగుతున్నాం మాకు నల్లలు రావు ఏం రావు ఎంత కష్టం వచ్చినా ఏమున్నా ఇక్కడనే రావాలి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇంకా భయం ఉంటే ఇంకా ఇక్కడనే రావాలి బాగా ఇబ్బంది ఉన్నాయి డైలీ ఒక కిలోమీటర్ నడిచి రావాలంటే బాగా ఇబ్బందిగా ఉంది ఎండలో వస్తాం అది వర్షం వచ్చినా ఏం వచ్చినా ఇక్కడనే రావాలి నల్లలు లేవు ఏం లేవు నల్లలు పెట్టాలని కోరుకుంటున్నాను మరోపక్క నార్నూర్ మండలంలోని త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి నార్నూర్ మండలంలోని చోర్గాం సుంగాపూర్ గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఉంది ఇప్పుడే కాదు ఇక్కడి ప్రజలు నిత్యం ప్రతి ఏటా త్రాగునీటి ఇబ్బంది కలుగుతోంది వేసవి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడి గ్రామస్తులు తమకున్న ఓ బావి అడుగంటి పోవడంతో మిషన్ భగీరథ వర్షం వచ్చినట్లు వచ్చిపోతుండడంతో ఆ గోడును ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో తమ చోర్గాంలోని మధురతండ కోలంగూడ గోండుగూడ గ్రామస్తులంతా కలిసి ఇంటింటికి పోగు చేసి సొంతంగా బోరు వేసుకొని ఈ ఒక నల్ల ద్వారా సుమారు 150 కుటుంబాలు నీటిని తెచ్చుకొని త్రాగుతున్నారని వాపోతున్నారు మిషన్ భగీరథ పైప్లైన్ తమ గ్రామాల్లోని ట్యాంకుకు ఇంకా అటాచ్ చేయలేదని నీళ్లు లేక తమంతా ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వారు తెలిపారు ఇంటింటికి ఒక పెద్ద నీళ్ల ట్యాంక్ని 800 రూపాయలు పెట్టి తెచ్చుకొని ఆ ట్యాంకులో ఎడ్ల బండిలో నల్ల దగ్గర నింపుకొని ఇంటికి తెస్తున్నామని ఇక కరెంటు పోతే మాత్రం 2-3 రోజుల వరకు ఈ ప్లాస్టిక్ ట్యాంకులో ఉన్న నీళ్లు త్రాగుతున్నామని ప్రస్తుతం కరోనా వ్యాధి వల్ల తమ గ్రామం నుండి వేరే గ్రామస్తులు ఇక్కడ రానివ్వడం లేదని తమని వారు సైతం రానివ్వడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు నార్నూర్ మండలమే తన పేరు కుమ్రరాంబాయి తాంద ఈ ఊరు నంచుతూ 150 ఏళ్ళ కంచ ఈరువరంగా కటి నాంచదు కానీ ఒక్కొద్ది పోలాడు బకిలు తప్పుతున్నాకి ఈరువరంగా అది జర జర ఈరువరే కదని ఒక్క నాంచుతున్నాం టాక కట్టుతున్నాకి ఇన్ని గోళ్ళైతే రేరు చాలు వరే టాన వరే రమ పరిచంద దునియా తర కేసీఆర్ చీసంది ఇరిసా ఒక్క నాంచారు కానీ అమ్మ కేసీఆర్ నెదిగిన వరసతోతే ఈ దొక్కది 35 వేలుమో తాందో నల్లైస కట్టే రద్దిగిన ముందు గుళ్ళు మొక్కది వరస దీరి వరసతో అమ్మ నీరు చీతరింటే ఎవరు నమస్తే ఇచ్చారు మా చోయ్ అమ్మ నీరు వరసతో దీరి చీత చోయ్ చూడగం సార్ మండల నార్నూరు ఒక నెల ఉంది 150 ఇల్లు ఉంది అందరు ఇక్కడనే వస్తారు ఒక నెలకి వేరే ఊరికి పోరాదు ఏం రాదు ఇక్కడనే వస్తారు ఒకే నెల ఉంది నెలలో అయితే కొంచెం నీళ్ళు వస్తుంది సార్ 2-3 రోజుల్లో కూడా కరెంట్ లేకపోతే నీళ్ళు తాగుతున్నాం సార్ కరోనా వచ్చింది అప్పటి నుంచి కరెంట్ 3-4 రోజులు తాగుతున్నాం సార్ తాగి నీళ్ళు వాసన వస్తుంది సార్ ఇక్కడ బాగా తక్లీఫ్ ఉంది సార్ వస్తలేరు సార్ ఆఫీసర్లు వస్తలేరు సార్ ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గ్రామాల్లో మరి అధికారులు పర్యటించి తమ నీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు వేడుకుంటున్నారు.